भाजपा को भारासा बी टीम अंटुना कांग्रेस मेम एवरिकी बी टीम का प्रजल टीम अदरदाड़ी असल कांग्रेस के भारासा बी टीम कमलनाथ विमर्श ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో బి టీమ్ పదం కాకరేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉండటంతో పార్టీలు వ్యూహాత్మకంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. రాష్ట్రంలో భారాసా కాంగ్రెస్ భాజపా మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందనే అంచనాలతో తమ ప్రత్యర్థి పక్షాలు రెండూ ఒక్కటేననే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే భాజపాకు భారాసా బి టీమ్ అనే అంశాన్ని కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మలుచుకుంది. దీనిపై రాష్ట్ర నేతలు గులాబీ పార్టీపై విమర్శలు చేస్తూ ఉండగానే ఖమ్మం జనగర్జన సభలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదే పదాన్ని పలుమార్లు ప్రస్తావించారు. మరో అడుగు ముందుకేసి భారాసా అంటే భాజపా రిస్తేదార్ సమితి అంటూ సరికొత్త నిర్వచనం ఇచ్చారు. భారాసా నేతల కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉదాసీనంగా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. कि चीफ मिनिस्टर आपकी जमीन किस प्रकार से छीनते हैं. मिशन ककटिया में उन्हें जबरदस्त भ्रष्टाचार किया. समाज के हर सेक्टर को, हर सेक्टर से उन्होंने कुछ ना कुछ चोरी किया है. पार्लियामेंट में कांग्रेस पार्टी बीजेपी के खिलाफ खड़ी रही. टीआरएस और आपके चीफ मिनिस्टर ने बीजेपी की बी टीम का काम किया. जो भी नरेंद्र मोदी जी चाहते हैं आपके चीफ मिनिस्टर उनके लिए कर देते हैं, क्योंकि नरेंद्र मोदी के हाथ में आपके चीफ मिनिस्टर का रिमोट कंट्रोल है. जो केसीआर जी ने भ्रष्टाचार किया उसके कारण नरेंद्र मोदी का दबाव उन पर है. लिकर स्कैम में जो भ्रष्टाचार किया वो सब एजेंसीज को मालूम है. इसीलिए मैंने कहा कि टीआरएस बीजेपी की बी टीम है. बीआरएस का मतलब बीजेपी रिश्तेदार समिति. కాంగ్రెస్ విమర్శలతో ఎన్నికల వేళ ఎలాంటి నష్టం జరగకూడదనే లక్ష్యంతో భారాసా కూడా ధీటుగానే స్పందిస్తోంది. భాజపా భారాసా ఒక్కటేనన్న ప్రచారం జనంలోకి వెళ్లకుండా ఉండేలా వ్యూహాలు అమలు చేస్తుంది. మహారాష్ట్ర పర్యటనలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే అంశంపైన ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ ను తమను భాజపాకు బి టీం చేస్తే భాజపా కాంగ్రెస్ కు ఏ టీం చేస్తుందని, తాము ఎవరికి బి టీం కాదని ప్రజల టీం అని స్పష్టం చేశారు. अभी अभी हम शुरू हुए महाराष्ट्र में. इतना आक्रोश क्यों है इतने सारे पार्टियों में? इतनी घबराहट क्यों है? हड़बड़ी क्यों है? इतना आक्रोश इतने छोटी पार्टी के लिए? तीन चार चार महीने हो गए हम यहाँ शुरू होके, कोई पार्टी हमें नहीं छोड़ रहा है. भाजपा एक वक्तव्य है, कांग्रेस का एक वक्तव्य है. कांग्रेस ने हमको बीजेपी का बी टीम करार दिया, बीजेपी ने हमको कांग्रेस का ए टीम का करार दिया. ये पता नहीं ये टीम कहाँ से आते हैं. हम किसी का टीम नहीं है. हम टीम है तो किसानों का, पिछड़ों का, अल्पसंख्यक का और दलितों का टीम है. किसान को और कामगार को जोड़ दो तो 60% से ज्यादा हो गए. अब इन लोगों को डर लगा है भाई. सब साफ साफ मालूम हो रहा है किसान जुड़ रहे बीआरएस के साथ, तो इसलिए उल्टा सीधे बात करने लगते हैं. అటు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైన భారాసా నేతలు గట్టిగానే బదులిచ్చారు. భారాసా భాజపాకు టీం కాదని, మిమ్మల్ని ఢీకొట్టే టీం అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎదురుదాడి చేశారు. మాది భాజపా బంధువుల పార్టీ కాదని, మీదే భారత రాబందుల పార్టీ అని విమర్శించారు. ఏఐసిసి అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అంటూ మండిపడ్డారు. పార్లమెంట్లోనూ భాజపాకు వ్యతిరేకంగా పోరాడింది భారాసనేనని మంత్రులు ఎంపీలు స్పష్టం చేశారు. ఇవాళ మహిళలకు రక్షణ ఇచ్చే షీ టీమ్ లాంటి అద్భుతమైన కార్యక్రమాలు తెచ్చిన ఘనత ఇవాళ కేసీఆర్ది బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో తమ మేనిఫెస్టో 2009లో కానీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటి అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు. ఏదో ఒక రకంగా దొడ్డిదారిని అధికారంలోకి రావాలని ప్రయత్నం. కానీ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం సంపూర్ణంగా ఉంది. కేసీఆర్ ఉన్నంత కాలం మీ జిమ్మిక్కులు ఈ తెలంగాణలో నడవు. అటు భాజపా సైతం కేసీఆర్తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని గట్టిగానే చెప్పే ప్రయత్నం చేస్తోంది. భారాసతో లోపాయికారి ఒప్పందం ఉంటే దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలా గెలుస్తామని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో స్థానాలు ఎలా గెలుస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ భారాసా రెండిటి డిఎన్ఏ ఒకటే అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ భారాసా రెండూ కుటుంబ పార్టీలే అని, కాంగ్రెస్ కు భాజపా ఎంత దూరమో భారాసకు కూడా అంతే దూరమని స్పష్టం చేశారు. బీజేపీ ఇంకో సమితనో మిడిమిడి జ్ఞానంతో
అవగాహన లేకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే లోపాయికాయ ఒప్పందం చేసుకుని ఒక ప్రక్క ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ పైన కుట్ర చేసేటువంటి ప్రయత్నాలు అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఎవరు బీటీమో అందరికీ తెలుసు. ఈరోజు అఖిలేష్ యాదవ్ గారు హైదరాబాద్కు వచ్చారు కేసీఆర్ గారిని కలవడం కోసం. ఆయన గత వారము బీహార్లో కాంగ్రెస్తో పాటు కలిసి బీజేపీయేతర పక్షాల సమావేశాలు నిర్వహించారు. ఈరోజు ఆయనే మళ్ళీ కేసీఆర్ దగ్గరకు వచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్కు ఎవరు బీటీమో. ఈ రెండు పార్టీల డిఎన్ఏలో అంటే కేసీఆర్ గారు ఆయన ముందు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, ఆయన ఒక కాలంలో కాంగ్రెస్ పార్టీలోనే నాయకుడిగా ఎదిగాడు. ఈ రెండు పార్టీలు బొమ్మాపరుసు లాంటి పార్టీలు. రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. మాకు కాంగ్రెస్ ఎంత దూరమో బీఆర్ఎస్ కూడా అంతే దూరం. మేము గతంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్తో కలవలేదు, భవిష్యత్తులో కలిసే ప్రసక్తి లేదు. సిద్ధాంత పరంగా మేము తూర్పు అయితే టిఆర్ఎస్ పార్టీ పడమర. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక దుకాణం, అది కిరాణా దుకాణం. అది నిన్న ఒక అంటాడు బీఆర్ఎస్ వస్తాడు బీజేపీ తట ఫెవికాల్ బంధం అంట. బిడ్డ మాది ఫెవికాల్ బంధం కాదు, మీది కాంగ్రెస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీది ఫినాయిల్ బంధం. ఎందుకంటే దానిలో గెలిచిన వాళ్ళందరూ కూడా మొత్తం ఫినాయిల్ తో సాఫ్ చేసి కేసీఆర్ గుంజుకుంటాడు. అదో కిరాణా షాప్ అన్న, ఎప్పుడు పడితే అప్పుడు ఎమ్మెల్యేలు కొనుకోవచ్చు మనం. అందుకే కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక షాపింగ్ మాల్. ఓ షాపింగ్ మాల్ కానీ ఎప్పుడప్పుడు పైసలతో కాంగ్రెస్ వాళ్ళు కొనుక్కుంటాడు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పన్న. రాష్ట్రంలో ముక్కోణపు పోటీ ఉందనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదనే లక్ష్యంతో భారాస భాజపాకు బీటీమని ప్రచారాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రచారం వల్ల కొన్ని వర్గాల ఓటును కోల్పోవాల్సి వస్తుందని, అలా జరగకూడదని, భాజపాపై పోరాడుతుంది తామేనని, భారాస ఎదురుదాడి చేస్తుంది, భారాసకు తామే ప్రత్యామ్నాయమని చెబుతూ వస్తున్న కమలనాథులు బీటీం విమర్శల వల్ల నష్టం జరగకూడదని గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇలా మూడు పార్టీల ఏ బీటీ ఆరోపణాస్త్రాలు రాష్ట్ర రాజకీయాల్ని ఆసక్తికరంగా మార్చేశాయి.